బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరును వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు కాంగ్రెస్కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే మీది కుటుంబ రాజకీయమా కుల రాజకీయమా కుటీల రాజకీయమా లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లేఖ రాసిన పురంధేశ్వరి దానికి పురంధేశ్వరి స్పందిస్తూ విజయసాయి రెడ్డి అధికారం దుర్వినియోగం చేస్తూ తనపై ఉన్న సిబిఐ ఈడీ కేసుల విషయంలో పది సంవత్సరాలకు పై బెయిలులో కొనసాగటం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాలపై విచారణ కొరకు అభ్యర్థిస్తూ అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు పది సంవత్సరాలకు పైగా బెయిల్లో లో కొనసాగుతున్నారని వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసి ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భారతీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు